ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి 1:22 గాలిలో పాట మ్రోగింది, నింగిలో తారవెలసింది. కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను. దానిమీద క్రీస్తు పుట్టకపోయినట్టయితే అని రాసి ఉంది. క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం. నేను రాకయున్నచో ఆ కార్డు మీద ఒక పాస్టర్ గారు క్రిస్మస్ రోజున చిన్న కొనుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకొని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు. ఆ కలలో అతడు తన ఇంటిలో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలేమీ లేవు. రక్షించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి క్రీస్తు లేడు. అతడు బయటకు వెళ్తే వీధిలో తల ఎత్తుకుని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు. అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది. తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు. ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు. ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వర త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, ఇదిగో నిన్ను ఓదార్చేందుకు గాను కొన్ని మాటలు చేస్తాను అంటూ బైబిల్ తెరిచాడు. వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకియే ఆఖరు పుస్తకం, సువార్తలు లేవు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు. అతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్లతో కలిసి ఏడవలసి వచ్చింది. ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టర్ గారు. ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి. మహిమలోకి పునరుత్థానం లేదు, తెరిచి ఉన్న ఆకాశం లేదు, మన్ను మంటిలో బూడిద బూడిదలో కలిసిపోవడమే. అదే ఆఖరి చూపు, శాశ్వతమైన ఎడబాటు. క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతడికి మెలకు వస్తుంది. ఒకసారి అతని నోటిలో నుండి స్తుతులు, సంతోషగానాలు వెలువడినాయి. ఎందుకంటే నిద్ర మేలుకొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లహేమందు నేడు జన్మించెను రాజాదిరాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో దూత వేసి చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్లించుదాము. క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాము. పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసి కొనని వారికి వంతులు పంపించుడి.